కాకినాడ గ్రామంలో వస్తున్నాం మేము. మా తండ్రి నుంచి దగ్గర తండ్రి నుంచి మా ఒక ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీకి వచ్చారు ఈ హాస్పిటల్కి, భోపాల్ హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి. తీసుకొచ్చి 2 డేస్ బాగాలేదు, ఆపరేషన్ చేశారు అంత బాగాలేదు. మిగతా 5 డేస్కి వచ్చేసరికి ఆమెకు బీపీ డౌన్ అయ్యి వేలన్నీ నరాలన్నీ ఎంతపై పడిపోయింది. దానివల్ల డాక్టర్ యొక్క నిర్లక్ష్యం వల్ల డాక్టర్ సరిగా చూడకపోవడంతో ఆమె చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన తప్ప ఆ డెడ్ బాడీని కూడా కనీసం వయసులో కానీ ఎక్కడైనా పెట్టాలని తెలియదు, మళ్ళీ ఎండలో పెట్టారు. అది మా పొద్దున మా రిలేషన్ వాళ్ళు ఫోన్ చేస్తే పర్సన్ చనిపోయారు. ఈ యొక్క డాక్టర్ యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగిన పని. మళ్ళీ ప్రైవేట్ సంస్థలో చేస్తూ గవర్నమెంట్ సంస్థలో చేస్తూ మళ్ళీ ప్రైవేట్ సంస్థలు కూడా పోతున్నారని కొందరు చెప్పారు ఇక్కడ ఉన్న పేషెంట్స్. దానివల్ల డాక్టర్ మాత్రం సరిగా చూడలేదని నిర్లక్ష్యం వాళ్ళు కూడా చెప్పారు విషయాలు. దాంతో డాక్టర్ యొక్క నిర్లక్ష్యం కూడా ఈ చర్య తీసుకొని మా యొక్క పేషెంట్కి న్యాయం జరిగేటట్టు చూడాలని మనం నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలను శోధించి పరిశీలించి వివరించేదే మన డిఎన్ఏ టీవీ. ఆదరించండి మన రాష్ట్రం, మన ఛానల్ డిఎన్ఏ టీవీ. ప్లీజ్ షేర్ అండ్ లైక్, సబ్స్క్రైబ్ యువర్ ఛానల్ డిఎన్ఏ టీవీ తెలుగులో.